ఈ లోకమే వండి వాచదానికి వేదికరా వెడివెడనల్లో వెడివెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా అడ్డ విస్తరిలో ఆరు రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా ఈ జన్మమే ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ అభిలాష ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మనం ఇండియన్స్ నార్మల్గా బ్రేక్ఫాస్ట్ అంటే ఏది తీసుకుంటాము ఇడ్లీ దోశ వడ పూరి ఇలా తీసుకుంటాము అలాగే స్నాక్స్ అంటే ఈవినింగ్ సమోసా కానీ బజ్జీ కానీ అలా తీసుకుంటాము బట్ కువైటీస్ ఎలా తీసుకుంటారు ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు అనేది నేను మీకు ఈరోజు చూపిస్తాను ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ లోకమే వండి వాచదానికి వేదికరా వెడివెడ ఇది మన ఆటాతో చేసినటువంటి పిండి ముద్దలు దీన్ని ఇప్పుడు ఈ మిషన్ లో పెట్టేసి దాంట్లో పెడితే చపాతి లాగా వస్తుంది అది అడ్డ విస్తారిలో ఆరు రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా ఈ జన్మమే ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ జన్ జాతర అంటే ఇదే ఇది మీట్ తోటి ఈ లోకమే వండి వాచదానికి వేదికరా అరబిక్లో రెస్టారెంట్ని మతామ్ అంటారు నాకు తెలుసు మీకు అర్థమైంది కదా నాకు అరబిక్ చాలా బాగా వచ్చని అనుకుంటున్నారు కదా అవును నాకు అరబిక్ చాలా బాగా వచ్చు అని అంటారు అనుకున్నారు కాదు రాదు ఏదో కొన్ని కొన్ని వర్డ్స్ వచ్చి నాకు వచ్చినాయి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది వాళ్ళు చెప్పారు ఈ నేమ్ కూడా వాళ్ళు షాక్రీన్ అని వాళ్ళు చెప్పారు కాబట్టి నాకు తెలుసు లేకపోతే రాదు నాకు అరబిక్ కొన్ని కొన్ని మాత్రమే వచ్చు ఇది స్పినాచ్ మన పాలక్ అంటే ఇది లెబ్నా ఏ చీజ్ ఇది చీజ్ చీజ్ ఫతాయర్ లెబ్నా దీంట్లో వెజ్ ఉంటుంది నాన్ వెజ్ ఉంటుంది చీజ్ చికెన్ మన గర్జల్ లాగా ఉంటాయి చూడడానికి జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా 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 ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఫస్ట్ దాన్ని ఫ్రై చేయడానికి లోపలికి పెట్టేటప్పుడు దీంతో పెడతాము దీన్ని రాహా అంటారు అండ్ రిమూవ్ చేసేటప్పుడు దీన్ని లాగన్ అంటారు దీంతో రిమూవ్ చేస్తారు అడ్డ విస్తారిలో ఆరు రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా ఈ జన్మమే జాతర్ అని చెప్పాను కదా దీన్నే జాతర్ అంటారు దీంట్లో ఆలివ్స్ టొమాటోస్ దానికి దొరికెరా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఇలా పెట్టిన తర్వాత కొద్దిసేపు వేడవ్వాలి ఆ వేడికి కుక్ అవుతుంది కుక్ అయిన తర్వాత మనము మనకి తీసి సర్వ్ చేస్తారు దీనిని ఎక్కువగా లెబనీస్ మన్కీష్ అని లెబనీస్ ఫ్లాట్ బ్రెడ్ అని జాతర్ బ్రెడ్ అని అంటారు ఈ రెసిపీలో ఎక్కువగా సిసామి సీడ్స్ యూజ్ చేస్తారు ఇది టర్కిష్ డిష్ ఇలా తీసి రుచి చూడడానికి దొరికెరా ఇంకా ఇప్పుడు అయిపోయింది కాబట్టి స్టవ్ ని కూడా రెడ్యూస్ చేసాను ఇవి
హాట్ డాగ్స్ తోటి హాట్ డాగ్ అండ్ చీజ్ ఫతాయర్స్ ఇవి ఆయిల్ తోటి వీటిపైన ఇలా బ్రష్ చేస్తారు వీట్లో ఎక్కువ ఆయిల్ యూస్ చేయరు నెల్లూరు చేపను తింటే నెల్లాడు నిమరేస్తావు ఏలూరు ఏటను తింటే ఏడాది మరచేపో వంటింటి వైపే చూస్తే చంటోడే అయిపోతావు అమ్మంగా పోపే పెరితే అమ్మేమో అనుకుంటావు రుచులకే నా వారు చులు తెలుపద పెదవి పై చిరునగవు నెలపరజన్మ వీటిపైన నువ్వులు అన్నమాట ఇవి వైట్ నువ్వులు బ్లాక్ నువ్వులు రుచి చూడడానికి దొరికెరా ఈ జన్మ మే రుచి చూడడానికి దొరికెరా 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 ఈ జన్మ మే రుచి చూడడానికి దొరికెరా దానికి స్టిక్ అవ్వకుండా కొంచెం పిండేస్తున్నారు పిండి డౌ కింద కొంచెం ఆట చేస్తున్నారు వేడి వేడనల్లో వేడి వేడనల్లో నెయ్యి చారు కూరలు వేయరా అడ్డ విస్తరిలో ఆరు రుచులు ఉండగా బ్రతుకు పండుగ చేయరా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా ఈ రెస్టారెంట్ పేరు షాకరీన్ ఇది సాల్మియాలోని బ్లాక్ 12 లో ఉంటుంది సాల్మియా క్లినిక్ దగ్గరలో అండ్ అరబిక్ స్కూల్ ఆపోజిట్ లో ఉంటుంది ఇది వంటింటి వైపే చూస్తే చంటోడే అయిపోతావు అమ్మంగా పోపే పెరితే అమ్మేమో అనుకుంటావు రుచులకే నవ రుచులు తెలుపగ పెదవి పై చిరునగవు నెలపర జన్మమే జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ జన్మ మే రుచి చూడడానికి లబ్నా జాతర్ ఫతాయర్ దొరికెరా జన్మ మే రుచి చూడడానికి దొరికెరా ఈ కుసైన్స్ అన్ని కూడా నిజంగా చాలా స్పెషల్ అసలు అరబిక్ ఇవన్నీ కూడా ఇవన్నీ మిడిల్ ఈస్ట్ లోనే ఉంటాయి మిడిల్ ఈస్ట్ స్పెషల్ ఇవి నెయ్యి చారు కూరలు వేయరా అడ్డ విస్తరిలో ఇది లబ్నా టీవీ ప్రైస్ 350 అంటే మన ఇండియన్ కరెన్సీలో అరౌండ్ 85 రూపీస్ అలా ఉంటుంది ఇది జాతర్ 250 ఫిల్స్ 250 ఫిల్స్ అంటే అరౌండ్ 65 రూపీస్ అలా ఉంటుంది ఓకే ఇప్పుడు మన జాతర్ లబ్నా రెడీగా ఉన్నాయి నాకైతే చాలా ఇష్టం అన్నమాట ఇవి లబ్నా నాకు ఇంకా బాగా ఇష్టం చాలా అథెంటిక్గా ఉంటుంది ఈ టేస్ట్ అని చెప్పాను కదా చాలా బాగుంటుంది దీంట్లో ఇదిగో దీన్ని లబ్నా అంటారు నేను యాక్చువల్గా ఇనీషియల్గా మాకు ఒక హైలైట్ ఇన్సిడెంట్ జరిగింది నేను కువైట్ వచ్చిన కొత్తలో మా ఆయన ఇవి తీసుకొని వస్తే నేను అనుకున్నాను లోపల దీంట్లో మామూలు యోగర్ట్ పెట్టి చేస్తారేమో మా హస్బెండ్ వచ్చేసరికి సర్ప్రైజ్ చేద్దాం అనుకొని ఒకరోజు చేశాను వచ్చి తిన్న తర్వాత తను సర్ప్రైజ్ అయ్యారు నేను అయ్యాను నాకు నిజంగా తెలియదు అలానే చేస్తారేమో అనుకున్నాను నేను అండ్ ఇవి జాతర్ నేను జాతర జాతర అనుకునేదాన్ని జాతర గుర్తొచ్చేది నాకు అసలు ఈ టేస్టే వేరు మన ఇండియన్ డిషెస్ మన టేస్ట్ అదొక్కలాగుంటుంది
మనకి చాలా నచ్చుతుంది బట్ ఎట్ ద సేమ్ టైం ఇది కూడా అరబిక్ డిషెస్ కూడా ఈ కుసైన్స్ అన్నీ కూడా చాలా స్పెషల్గా ఉంటాయి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా దీంట్లో ఇవన్నీ నువ్వులు ఎక్కువగా యూజ్ చేస్తారు ఇందాక నేను మీకు చేసే కంటే ప్రిపేర్ అయ్యే కంటే ముందు కూడా చూపించాను కదా ప్రిపేర్ అయిన తర్వాతకి మొత్తం రెడీ అయ్యాక కుక్ అయ్యాక ఇలా ఉంటుంది చెప్పాను నాకు బాగా ఇష్టమైన యాక్చువల్గా ఈరోజు వీడియోలో నేను మీకు మొత్తం అన్నీ చూపించలేదు కొన్ని కొన్ని మాత్రమే చూపించాను ఇంకొక వీడియోలో మీకు మొత్తం ఎలా ఉంటుంది అరబిక్ ఫుడ్ అరబిక్ డిషెస్ ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను అప్పటి వరకు అందరు కూడా మన ఛానల్ని చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అరబిక్ డిషెస్ చూసారు కదా ఎలా అనిపించింది అనేది తెలియచేయండి అండ్ ఎస్పెషల్లీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సైనింగ్ ఆఫ్ అభిలాష. ఆ 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